హాయ్ అండి, అందరికీ నేను మీ విషయం అయితే పంపి వెల్కమ్ టు వీసీ మీడియా. చాలామంది ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంతకుముందు టిక్టాక్ రీల్స్, టిక్టాక్స్ వీడియోస్ అన్నీ చేస్తూ చేస్తూ ఈ మధ్య చాలామందికి ఈ యాక్టింగ్ మీద, ఇటు సినిమాల మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇట్లా లేకుండా ఉండే, ఇండస్ట్రీ మొత్తము చాలా తక్కువ యాక్టర్స్ అని అంటే ఉంటుండే, మరి ఇంతమంది లేకుండే. ఇప్పుడు ఈ టిక్టాక్స్, ఈ రీల్స్ తర్వాత ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత నుంచి చాలామంది యాక్టర్గా మారదాం, మేము సినిమాల్లో మంచి ఏదైనా చేద్దాం, మేము సినిమాల్లో మంచి క్యారెక్టర్ కొట్టాలనేసి చాలామంది ట్రై చేస్తారు. కానీ చాలామందికి ఇప్పుడిప్పుడు వచ్చేటోళ్ళకు చాలామందికి అసలు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా పోవాలి, ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇంటి దగ్గర ఎవరో ఒకరు సంథింగ్ దొరుకుతారు, కెమెరామెన్ ఎవరో ఉంటారు, సన్ టెకటగా పెట్టేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ అయితే మీకే తెలుసు, ఎవరికి ఫోన్ ఉన్నా వాళ్ళు చేసేసుకోవచ్చు. కానీ అసలు సినిమా ఇండస్ట్రీలోకి అసలు ఎట్లా పోవాలి, అసలు సినిమా ఇండస్ట్రీలో ప్రాసెస్ ఏంది, అసలు అక్కడ జరిగేది ఏంది, జరుగుతున్నది ఏంది, అసలు ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి అందరూ ఈ వీడియో ఒకసారి 100% మీకు నచ్చుతుంది. సినిమా ఎవరెవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో 100% నచ్చుతుంది. కాబట్టి ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఎవరెవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, ఫస్ట్ మీరు సినిమా ఇండస్ట్రీలోకి పోవాలనుకుంటే ఫస్ట్ ఒకటి, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ టిక్టాక్ పట్టుకొని మీరు సినిమా ఇండస్ట్రీలోకి పోతే మిమ్మల్ని ఎవరు రానివ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్ పట్టుకుని, టిక్టాక్ వీడియోస్ పట్టుకుని, మీరు ఏదైనా షార్ట్స్ పట్టుకుని అక్కడికి పోయి చూపిస్తే రానియరు. ఎందుకంటే అక్కడ కావాల్సింది మీ ఓన్ స్టైల్, మీ ఓన్ స్టైల్, మీ వాయిస్ ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మీ యాక్టింగ్ కనబడాలి అక్కడ. ఇడికి పోయి మేము ఏదో జస్ట్ ఎవరో హీరో చెప్పింది డైలాగ్ చూపిస్తామంటే కాదు, అది కూడా మీ ఓన్ డైలాగ్, ఏదైనా ఓన్ డైలాగ్ ఉండాలి, ఓన్ క్రియేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఆడిషన్ పెట్టారు, ఆడిషన్ మీరు వేరు, ఆడికి పోగానే ఫస్ట్ మీకు ఏది వస్తుందో అది చెప్పమంటారు, ఓకే చెప్తారు, ఏదో ఏదో అనుకుంటే చెప్తారు. అప్పుడు వాళ్ళు ఒక సీన్ ఇస్తారు మీకు, ఈ సీన్ ఇస్తాము, ఈ సీన్ వచ్చి మీరే క్రియేట్ చేసుకొని చెప్పండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఎందుకంటే మీరే ఓన్గా డైలాగ్ చేయాలి, 1 మినిట్ చేయాలి. కాబట్టి ఎవరన్నా కానీ ఏదైనా యాక్టింగ్ పోవాలనుకునేటప్పుడు కొంచెం క్రియేటివిటీగా ఆలోచించండి, డైలాగ్స్ ఓన్గా క్రియేట్ చేసుకోవడం. ఒక సీన్ ఇస్తే ఒక 5-10 మినిట్స్లో ఆ డైలాగ్స్ కానీ ఏదైనా కానీ ఓన్గా క్రియేషన్. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు తెలంగాణ డైలాగ్ ఇచ్చారు, తెలంగాణ ఎట్లుంటుంది, అరే ఇంద్రాబాయ్ ఏం చేస్తావు, ఏం చేస్తారా ఇడ ఎవడరా అని కొట్టింది, ఏమరా బలిచిందారా నాకు ఈ బాడీ లాంగ్వేజ్ వస్తుంది. లేదు ఒకవేళ హిందీ స్టైల్లో, హిందీ హైదరాబాద్ హిందీ అంటే అరే బాయ్ ఇట్లా వస్తుంది. సో ఏ వేరియేషన్, ఆ ఏ వేరియేషన్లో పట్టుకుని వాళ్ళు ఇచ్చిన డైలాగ్కి సరే ఏ వేరియేషన్ అడగండి, అడిగి తెలుసుకుని ఆ వేరియేషన్లో మీరు ఓన్ డైలాగ్స్ అనుకుని చెప్పండి, అప్పుడు మీకు కూడా బాగా అనిపిస్తుంది. తర్వాత మీ ఫొటోస్, మీరు పోర్ట్ఫోలియో సెండ్ చేయాలి, వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేయాలంటే ప్రతి ఒక్కరు నేను చాలామంది, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక సినిమాకి సంబంధించి మేము అప్డేట్ ఇస్తే దాంట్లో ప్రతి ఒక్కరు సెల్ఫీ ఫోటోలు పెడతారు, సెల్ఫీ ఫోటోలు లేకపోతే కళ్ళకు గోగుల్స్ స్పెట్స్ పెట్టుకుని మరి ఫోటోలు పంపిస్తారు. ఇట్లా పంపద్దు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా సరే సెల్ఫీలు పంపొద్దు, ఇటు స్పెట్స్ పెట్టుకున్న ఫోటోలు పంపొద్దు. స్పెట్స్ పెట్టుకుని ఎందుకు పంపొద్దు అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అనేవి వాళ్ళకి కనబడవు, స్పెట్స్ పెట్టుకుంటే మీ ఎక్స్ప్రెషన్స్ కనబడవు, వాళ్ళకి మీ ఎక్స్ప్రెషన్స్ కావాలి. మీరు ఒక్కొక్క స్టైల్లో మీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంది, మీరు ఇప్పుడు ఒక రౌడీ లుక్ ఇస్తారు, ఆ రౌడీ లుక్ మీ కళ్ళు ఎట్లున్నాయి, ఒక లేదా ఒక లవ్ యాంగిల్ లుక్ ఇచ్చారు, సో అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్ గమనిస్తారు. దాన్ని బట్టి ఫస్ట్ ఎప్పుడన్నా కానీ ఒక ఆడిషన్ కాల్ వస్తే ఫస్ట్ మీ ఫొటోస్ కానీ మీ డీటెయిల్స్ కానీ అడుగుతారు, మెయిల్ కానీ నంబర్ కానీ పంపమంటారు, మెయిల్ కానీ నంబర్ కానీ వాట్సాప్ చేయమంటారు. అప్పుడు మీరు ఇవి రెండు కాకుండా ఒక మంచిగా ఏదైనా ఒక 4-5 హాఫ్ ఫుల్ క్లోజ్ ఇట్లా 3-4 ఫొటోస్ పట్టుకొని ఒక డిఫరెంట్ యాంగిల్స్లో మంచి ఫొటోస్ తీసుకొని ఒక 50-60 తీసుకొని దాంట్లో ఏది మంచిగా వస్తుందో అవి లైట్ ఎడిటింగ్ కూడా ఎక్కువ చేయొద్దు, నార్మల్గా చేసి పంపండి, ఎందుకంటే వాళ్ళకి ఒరిజినాలిటీ చూస్తారు. సో వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళకి నచ్చితే, మీ డీటెయిల్స్ వాళ్ళకి నచ్చితే మీకు రిటర్న్ కాల్ చేస్తారు, ఒకసారి ఆడిషన్కి రండి, మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది. ఆడిషన్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కదా, ఏంటంటే పోయి అక్కడ ఫస్ట్ మీకు సరే మీకు వచ్చిన డైలాగ్ చెప్పండి అంటారు, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి మీ గురించి. సో హలో, మై సెల్ఫ్ విష్ణు చైతన్య, మై ఏజ్ 25 అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ దిస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ మై స్ట్రైట్ ప్రొఫైల్, దిస్ ఇస్ మై రైట్ ప్రొఫైల్, దిస్ ఇస్ మై లెఫ్ట్ ప్రొఫైల్ అనేసి ఇచ్చేస్తే ఇది ఒక ప్రొఫైల్ లెక్క వాళ్ళకి నోటీస్ అవుతుంది.
తర్వాత 1 మినిట్ డైలాగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓన్లీ 1 మినిటే ఉంటుంది మ్యాక్సిమం. అర్థ మ్యాక్సిమం ఎవరన్నా చూడండి, ఏ ఆడిషన్ కాల్ వచ్చినా అందరికీ 1 మినిట్ ఆడిషన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ 1 మినిటే మీ లైఫ్ చేంజింగ్ ఆడిషన్ కావాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ 1 మినిట్లో ఎన్ని వేరియేషన్లు చేయగలిగితే, లేకపోతే ఒకటే డైలాగ్ అయినా సరే ఒకటే డైలాగు కొత్త రకంగా. మొన్న మీరు చూసారు సలార్లో చిన్నపిల్లడి క్యారెక్టర్ చేసిన ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నది, అది ఆ ప్రతి నిమిషంలో అతను చెప్పిన డైలాగ్ అని. అంటే వేరియేషన్ డైలాగ్ చెప్పేది కూడా బాడీ లాంగ్వేజ్తోని మన కళ్ళ ఎక్స్ప్రెషన్స్తోని ఆ క్రియేటివిటీ ఉండాలి. సో అట్లా ఇస్తే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్పుడు వాళ్ళ సినిమాలో మీకైతే ఏదైతే క్యారెక్టర్ అనుకుంటారో ఆ క్యారెక్టర్ మీకు ఇస్తారు. ఆ క్యారెక్టర్ మీకు ఒక చిన్న సీన్ ఇచ్చి చేయమంటారు. అప్పుడు కూడా మీరు కరెక్ట్ చేస్తే అప్పుడు ఓకే, అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అప్పుడు సెలెక్ట్ చేసి మీకు ఒక డేట్స్ ఇస్తారు, ఈ సినిమా షూటింగ్ ఈ డేట్ ఉంది, మీకు ఈ డేట్స్కి అవైలబుల్ ఉన్నారా అనేసి మీ డేట్స్ అన్ని తీసుకుని లాక్ చేసుకుని మిమ్మల్ని ఇది చేసుకుని మీరు ఆడిషన్ దొరికిపోయారు కాబట్టి మీ డ్రెస్ కానీ మీ ట్రావెల్ కానీ మీ ఫుడ్ కానీ మీకు పేమెంట్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. తర్వాత ఇంకొకటి, ఇంకొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు ఎట్లుంటారంటే అంటే అందరు కాదు కొంతమంది ఎట్లుంటారంటే, ఇట్లా వచ్చిన తర్వాత బ్రదర్ మీరే బాగున్నారు ఒక 10 లక్షలు పెట్టండి మీకు ఒక మంచి క్యారెక్టర్ తీసా అంటారు. ఇంకో ఆడిషన్ అంటారు, మీరు ఒక 5 లక్షలు పెట్టండి మీకు ఒక మంచి హీరో పక్కన క్యారెక్టర్ తీసా అంటారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏ సినిమాల్లో కానీ 1 రూపాయి కూడా ఇవ్వదు. ఇంకా మీకే రిటర్న్ పైసలు రావాలి, వాళ్ళకి కాదు మీకే రిటర్న్ పైసలు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే పైసలు కూడా మింగేస్తాడు, ఈ పైసలు తీసుకుంటాడు మీకు వచ్చే పైసలు కూడా మింగేస్తాడు, అక్కడ ఇద్దరికీ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరికి ఏది అడిగినా, అసలు ఏ పైసలు అడిగినా ఇవ్వకండి. మీ టాలెంట్ని నమ్ముకోండి, మీకు నిజంగా టాలెంట్ ఉందా మీ టాలెంట్ని నమ్ముకొని ముందు పోండి. లేదు నీ అంతంత చేయలేదు అనుకుంటున్నారంటే నేర్చుకోండి. చాలా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి బయట, చాలా మంచిగా నేర్పుతున్నారు. లేకపోతే ఏదైనా సినిమాల్లో కానీ ఇన్స్పిరేషన్ కానీ తీసుకొని మీరే ఒక అర్థం ఉంది కానీ ఏదైనా బయట కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒక డైలాగ్ తీసుకోండి, వేరియేషన్ చేయండి. అట్లా చేస్తుంటే మీకు కూడా అలవాటు అవుతుంది. లేదు అంటే ఒక ఇన్స్టిట్యూట్ పోయి నేర్చుకోండి, స్పెషల్లీ నేర్చుకుంటే మీకు కూడా అనుభవం అవుతుంది. ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను దానికి సంబంధించి, ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్లో చేరితే మంచిది, దానికి పేమెంట్ అవుతుంది, దాని ప్రాసెస్ ఏంది, అదంతా నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను, అందరూ అది కూడా చూడండి. కానీ ఎంతమందికి చెప్తున్నా అంటే, ఒక నా తెలిసి ఒక 1000 మంది చెప్పింటారు నేను ఈ మాట. సినిమాల్లో వస్తున్నామంటే దృష్టి పెట్టుకోండి, ఏదో క్యారెక్టర్ వస్తుంది అని కాదు, పేషెన్స్ అనేది చాలా ఉండాలి. మీకు నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎంత పేషెన్స్ ఉండాలో దీనికి అంతకన్నా డబుల్ పేషెన్స్ ఉండాలి. చాలా ఉంది, సక్సెస్ ఇది ఒకటే, నేను సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అయ్యలేకనే, కానీ చాలా పేషెన్స్ ఉండాలి. బయట పనులన్నీ వేరు, సినిమా అనేది వేరు, చాలా పేషెన్స్ కావాలి. ఓపిక తప్పదు. మీరు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి, చాలామంది సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి, సైడ్ క్యారెక్టర్స్ నుంచి, మోడల్స్ నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి, హీరోగా హీరోయిన్గా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయిన వాళ్ళు చాలామంది ఉంది. సో వాళ్ళందరూ ఓర్పు లేకుండా కాలేదు, పేషెన్స్ లేకుండా ఎత్తి కాలేదు. ప్రతి ఒక్కరికి పేషెన్స్ ఉండాలి, ఆ పేషెన్స్ మీరు తీసిపెట్టుకోండి. సారీ, మీ పేషెన్స్ అనేది నింపుకోండి. ఒక్కసారి జాయిన్ అవుతున్నాము అంటే దాన్ని అసలు వదలద్దు. అంత గట్టి పట్టుబట్టి మీరు చేయగలుగుతా అనుకున్నప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రండి. సో ఎవరికైనా కానీ చాలా పేషెన్స్ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే. గట్టిగా ఫిక్స్ అయ్యి మేము చేయగలుగుతాం అనుకున్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి రండి. చాలామంది సగం దూరం వచ్చి వెనక వెళ్ళిపోయి, లేదంటే 90% ట్రై చేసి వెనక వెళ్ళిపోయి బిజినెస్ జాబ్ చేసుకున్న ఫుల్ మంది ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళ పర్సెంట్ 1% 2% అయితే వెనక వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి 98% ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అందరికి సక్సెస్ రాదు, చాలా తక్కువ సక్సెస్ ఉంది. కాబట్టి ఎందుకంటే ఏడంది కానీ అందరికీ తెలిసిన విషయమే, ఇది ఉంటేనే పని నడుస్తుంది, ఇది లేకపోతే పని నడవద్దు. కాబట్టి కొంతమందికి అదృష్టం భగవాన్ ఒక సాథ్ అయితే ఈజీగా అవుతుంది. కాబట్టి కొన్ని పనులు అట్లా అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి, అందరూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీరు కూడా చేయండి. అండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఇటువంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ ఏది విషయం చేతనే పంపి బీసీ మీడియా.